వెల్కమ్ టు తెలుగు ఫిల్మ్ నగర్. నేను మీ దివ్య. ఆయనలో ఉన్న పీస్ సముద్రం అన్న లోతంత, ఆయన ఐడియాలజీ అవుట్ ఆఫ్ గెలాక్సీ అంత, ఆయన సినిమాలు హౌస్ఫుల్ ఆనందాలు పండించే అంత. ఆయన ఎవరో కాదు, వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్స్ ఐ ఈస్ హియర్ విత్ మీ ఈస్ నన్ అదర్ దాన్ విఐ ఆనంద్ గారు. హౌ యూ సార్? ఐఎమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఐఎమ్ టూ గుడ్. ఐఎమ్ రియలీ వెరీ మచ్ హ్యాపీ టు బీ హియర్. మామూలుగా ఈ మూవీ జనాల్ని భయపెడుతుందంటారా, లేకపోతే వెంటాడుతుందంటారా? అన్ని చేస్తుంది, ఏదో డిస్టర్బ్ అయితే చేస్తుంది. ఏదో విధంగా డిస్టర్బ్ అయితే చేస్తుంది. సో గరుడ పురాణంలో 4 పేజీలు మిస్ అయింది స్టోరీ అని చెప్పారు. సో ఆ మొత్తం గరుడ పురాణమే కానీ, లేకపోతే ఈ హోల్ మూవీ గురించి మీరు ఎలిమెంట్స్ తీసుకోవడమే కానీ, మీరు ఎలాంటి స్టడీ చేశారు? బేసిక్లీ దీనికోసం స్టడీ చేయట్లేదు. నాకు ఉన్న ఇంట్రెస్ట్లో ఐ కేమ్ టు నో అబౌట్ గరుడ పురాణం, పర్సనల్గా ఉన్న ఇంట్రెస్ట్లో. సో డెత్ లైఫ్ తర్వాత, డెత్ తర్వాత యూనో వాట్ హ్యాపెన్స్ టు ది ఆత్మలకి ఏమవుతుందని. సో ఇలాంటి విషయాలు నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఐ నో, యూనో ఐ హవ్ రెడ్ సమ్ ఫ్యూ బుక్స్ ఆన్ గరుడ పురాణం అయిన. సో దాంట్లో ద జర్నీ ఆఫ్ ఆత్మ ఆఫ్టర్ డెత్ అన్న దాంట్లో కొన్ని ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో దాని నుంచి కొన్ని ఇన్స్పిరేషన్ కింద కొన్ని పాయింట్స్ తీసుకున్నా. అండ్ మనకిప్పుడు గరుడ పురాణం గురించే స్టోరీ కాదు, ఇట్స్ నాట్ కంప్లీట్లీ ఓన్లీ అబౌట్ గరుడ పురాణం. దేర్ ఈస్ అ లాట్ ఆఫ్ స్టోరీ, దేర్ ఈస్ అదర్ స్టోరీస్ ఇన్ ఇట్ విచ్ ఈస్ ఎక్సైటింగ్ అండ్ గరుడ పురాణం ఇస్ హెల్ప్ మీ మేక్ పీపుల్ బిలీవ్ దిస్. అంటే ఈ నేను పాయింట్స్ చెప్పడానికి కానీ, ఈ వరల్డ్ని ఆడియన్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి కానీ గరుడ పురాణం నాకు హెల్ప్ అవుతుంది. సో గరుడ పురాణం ఇస్ ఎ సపోర్టింగ్ ఫ్యాక్టర్ టు ద ఫిల్మ్. సో ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇన్ అండ్ అవుట్ అబౌట్ గరుడ పురాణం. దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్, దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ అదర్ స్టోరీస్ ఇన్ ఇట్. యా, ఈ మూవీ గురించి మీరు రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఎనీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ కేమ్ అవుట్? అంటే ఇంట్రెస్టింగ్ సెపరేట్ ఎలిమెంట్స్ కాదు నాకు. అంటే గరుడ పురాణంలో చెప్పినట్టు ఒక ఆత్మ ఈస్ గోయింగ్ టు 16 సిటీస్ అండ్ ఇట్ విల్ టేక్ అ లాంగ్ జర్నీ ఆఫ్టర్ డెత్. ఇవన్నీ నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఇఫ్ యూ షుడ్ రీడ్ ఇట్ వాన్స్ టు నో అది మాకు. ఓ, అంటే ఐ డోంట్ నో హౌ పీపుల్ ఫౌండ్ అవుట్ అండ్ హౌ దే రోట్ ఇట్. దే రోట్ ఇట్ యాజ్ ఇఫ్ దే హావ్ సీన్ ఇట్ అండ్ వాళ్ళ కన్విక్షన్ అలా ఉంటుంది. అంటే వాళ్ళు ఎదురుగా చూసినట్టే దే హావ్ రిటన్ ఇట్. సో గరుడ పురాణం ఇస్ సపోజ్ టు బీ, అంటే విష్ణు గరుడరికి చెప్పిందే గరుడ పురాణం అంటారు. సో దాంట్లో ఉన్న పాయింట్స్ ఇస్ సంథింగ్ మైండ్ బ్లోయింగ్. ఆత్మ జర్నీ అనేది అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ సిటీస్కి వెళ్తున్నాయి, ఇవన్నీ మ్యాటర్స్ మాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. యాజ్ ఐ సెడ్, బట్ ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ యూనో ఇట్స్ అబౌట్ గరుడ పురాణం. దెర్ ఇస్ లాట్ ఆఫ్ అదర్ స్టోరీస్. గరుడ పురాణం ఇస్ అ సపోర్టింగ్ ఫ్యాక్టర్. ఓకే, చాలామంది అంటే ఇప్పుడు గరుడ పురాణం చదవలేరు కాబట్టి వాళ్ళకి అందులో ఉన్న కొన్ని ఫ్యాక్ట్స్ మనం ఈ మూవీలో చూడొచ్చు. యా, ఎగ్జాక్ట్లీ, దట్స్ రియల్లీ నైస్. సో మామూలుగా ఇప్పుడు గరుడ పురాణం అంటేనే లార్డ్ విష్ణుకి రిలేటెడ్, బట్ భైరవకోన అనేది శివుడికి సంబంధించిన పేరు. లింక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రేవ్ యార్డ్స్లో కానీ బరియల్ గ్రౌండ్స్లో కానీ అక్కడ ఆత్మలకు తోడుగా ఉన్నది శివుడే. గరుడ పురాణం చెప్పింది విష్ణు. సో విష్ణు గరుడ పురాణం గురించి ఐ మీన్ చెప్పింది విష్ణు. యాక్చువల్లీ దట్ ఇస్ వన్ హూ యాక్చువల్లీ ఎక్స్ప్లెయిన్డ్ వాట్ ద ఆత్మ డెస్ ఆఫ్టర్ ద డెత్ అని చెప్పింది విష్ణు. కానీ ఆత్మలకు తోడుగా ఉండేది శివుడు. సో ఇది రెండు మన మూవీలో ఉన్నాయి. సో బేసిక్లీ ద గరుడ పురాణం ఇస్ బై విష్ణు, ఆత్మలకు తోడు ఉన్నది శివుడు అండ్ హీరో చేతిలో ఉన్నది శివదండం. సో ఇట్ ఆల్ మేక్స్ అ లాజికల్ సెన్స్. ఇందులో శివదండం ఇది మొత్తం హార్ట్ ఆఫ్ ది స్టోరీ అనుకుంటా కదా. ఇట్స్ వన్ ఆఫ్ ద స్టోరీ ఎలిమెంట్స్. యా, యా. సో ఊరు పేరు భైరవకోన, వై ఓన్లీ సందీప్ కిషన్ గారు ఫర్ దిస్ మూవీ? ఇది బేసిక్లీ నేను సందీప్ కలిసి ఒక ప్రాజెక్ట్ చేద్దాం మన టైగర్ తర్వాత అనేది ఎప్పటి నుంచో మాట్లాడుకునే వస్తున్నాం. బట్ వీ నెవర్ గాట్ దట్ రైట్ టైమ్, ఎనర్జీ అండ్ ఆల్సో దట్ టైమ్, యూనో ద స్క్రిప్ట్. బట్ దిస్ టైమ్ పోస్ట్ కోవిడ్ వీ థాట్ వీ విల్ డూ వన్ ఫిల్మ్ టుగెదర్. చాలా ప్రతిసారి ట్రై చేస్తున్నాం, ఏది సెట్ కావట్లేదు, దిస్ టైమ్ లెట్స్ డూ అ ఫిల్మ్ టుగెదర్ అని చెప్పి మేమిద్దరం ఒక డిసైడ్ చేసుకున్నాం. దెన్ వీ థాట్ వాట్ ఫిల్మ్ విల్ వర్కౌట్, వాట్ ఫిల్మ్ అంటే నాకున్న స్టోరీ ఏంటి అని ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. ఆ టైంలో నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఓటీటీస్లో ఎక్కువ చూసేస్తున్నారు. సో సంథింగ్ దట్ మేక్ పీపుల్ బ్రింగ్ కమ్ టు ద థియేటర్స్. సో ఒక ఇప్పుడున్న ఆడియన్స్ని జనాల్ని థియేటర్కి రావాలంటే ఒక ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఒక విజువల్గా కానీ ఒక సౌండ్ డిజైనింగ్లో కానీ. ఇది థియేటర్లో మన జనాలతో వెళ్ళి చూడాల్సిన ఫిలిం. సో అలాంటి ఒక ఫిలింని మనం, స్టోరీని మనం వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఓవర్. సో అలాంటప్పుడు నాకు రెండు ఐడియాస్ ఉన్నాయి, ఒక రెండు ఐడియా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాంట్లో ఈ ఐడియా అయితే మా ఇద్దరికి ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. సో మొమెంట్ హీ సెడ్ లెట్స్ గో విత్ దిస్,
అన్నప్పుడు ఓకే దెన్ వీ విల్ స్టార్ట్ వీ స్టార్టెడ్ రైటింగ్ ద ఫుల్ స్క్రిప్ట్ అనమాట. సో ఐడియా వాజ్ దేర్ బిఫోర్ బట్ దిస్ హోల్ ప్రాజెక్ట్ స్టార్టెడ్ బికాస్ వీ వాంట్ టు కమ్ టుగెదర్ అండ్ డూ అ ఫిల్మ్ టుగెదర్. జనరలీ విఐ ఆనంద్ గారి పేరులో విఐ అంటేనే వెరైటీ ఇంబుల్డ్ కాన్సెప్ట్స్ అని చెప్పి అనుకుంటున్నాం. సో మీరేమంటారు, ఆల్ టుగెదర్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ వస్తాయి సార్ మీ దగ్గర నుంచి, అవుట్ ఆఫ్ ది బాక్స్ ఉంటాయి. సో హౌ డు యూ ఫీల్ ఇట్ లైక్ వెన్ యూఆర్ రైటింగ్ అబౌట్ ద స్టోరీ? నాకు సీ వాట్ ఎవర్ ఎగ్జైట్స్ మీ ఐ కెన్ రైట్ ఇట్. సో ఐ వాంట్ అంటే ఒక్కొక్క జానర్కి కొన్ని డైరెక్టర్స్ ఉన్నారు అండ్ దేర్ స్ట్రెంగ్త్ ఇస్ దట్. సో దెర్ ఇస్ లాడ్ ఆఫ్ కమర్షియల్ డైరెక్టర్స్, దెర్ ఇస్ లాడ్ ఆఫ్ హీరో సెంట్రిక్ డైరెక్టర్స్, లాడ్ ఆఫ్ ఫన్ డైరెక్టర్స్, దిస్ ఇస్ లాడ్ ఆఫ్ రామ్ కామ్ స్పెషలిస్ట్స్, లవ్ స్టోరీ స్పెషలిస్ట్స్, ఇలా ప్రతి ఒక్కరు ఒక్కొక్క జానర్కి ఒక్కొక్క డిపార్ట్మెంట్ లాగా తీసుకున్నారనమాట. సో నా స్ట్రెంగ్త్ ఇస్ సంథింగ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ గివ్స్ ఎగ్జైట్మెంట్ టు మీ యాజ్ అ డైరెక్టర్. సో యాజ్ అ రైటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్, సో యాజ్ అ రైటర్గా నాకు ఏది ఎక్సైట్మెంట్ ఇస్తుందో అది నేను చేయాలని ట్రై చేస్తున్నాను. సో అలాంటి కాన్సెప్ట్ నాకు ఎగ్జైట్మెంట్ ఇవ్వాలి. సో దాట్ ఎగ్జైట్మెంట్ ఇస్ కమ్స్ ఫ్రమ్ ఫ్యాంటసీ ఆర్ లార్జర్ దెన్ లైఫ్ ఆర్ సైఫై ఆర్ సంథింగ్ యునీక్. బేసిక్లీ ఈ జానర్ కాదు, సంథింగ్ యునీక్ ఏదైనా ఉంటే నాకు ఎగ్జైట్మెంట్ వస్తుంది బికాస్ ఐఎమ్ స్పెండింగ్ 2 years ఫర్ ద ఫిల్మ్. లెట్ మే ఇట్ సెల్ఫ్ వర్క్ ఆన్ సంథింగ్ దట్ ఎగ్జైట్స్ మీ. సో అలా ప్లానింగ్ ఇట్స్ నాట్ లైక్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ యునీక్ ఇన్ నేను యూనో ఐమ్ నాట్ లిమిటింగ్ మై సెల్ఫ్ but that gives excitement I'm doing it. Obviously mark nachin dantlo chesina pane kada manaku chaala satisfaction. Exactly. By the way, meer chesina enni movies lo meeku heartful ga satisfaction ichina movie enti sir? Oh, ekadiki pota vachina vada. Obviously everything came out nice and also there was this magic that worked and script wise naku oka kshanam is very very amazing. Very very challenging script and nenu oka kshanam ki hard work chesinattu scripting lo ఏ మూవీకి అంత హార్డ్ వర్క్ చేయట్లేదు బికాస్ ఇట్స్ అ వెరీ కాంప్లికేటెడ్ స్క్రిప్ట్. అన్ఫార్చునేట్లీ ఏంటో మూవీకి అది కొంతమందికి తెలియదు ఆ స్క్రిప్ట్లో ఉన్న వాల్యూ, బట్ ఐ రియలీ వర్క్డ్ హార్డ్ ఫర్ ఒక క్షణం స్క్రిప్ట్. బట్ ఈపీసీ సమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ టు ప్లేస్, ఒక మ్యాజిక్ జరిగింది. యా, ఎక్కడికి పోతా వచ్చిన వాడు మీరు చెప్పినట్టే. సో అందులో మనకి ఒక స్వామీజీ గారు ఉంటారు, ఇందులో కూడా సేమ్ స్వామీజీ గారు ఉన్నారు ఆయనే అండ్ విత్ సేమ్ గెటప్. సో కెన్ యూ టేక్ దిస్ యాజ్ ఎక్కడికి పోతా వచ్చిన వాడు ఆ సీక్వెల్? This is not a sequel, but the universe is the same. Yeah. Okay. So coming to the Sundeep Kishan garu, past manam chusukunte oka 2-3 movies kaani little out of track lo unnaru. So ee movie elanti bang ivvabothundi? Ante prasthanam tarvata oka grey shade lo unna character Sundeep Kishan's character, Basavalingam no oka character. So aina aa character lo unna intensity gaani, aa character lo unna you know oka seriousness gaani, I think we haven't seen Sundeep in such a role. Now it's also very interesting to watch, entertaining and also you know oka chinna grey shade undi. So and he has done very well in this film. Aina fights gaani, songs gaani, aa love emotions gaani, and everything is like he has done a very fantabulous job. He lived the character of Basavalingam cheppochu. సో మీది సందీప్ కిషన్ గారిది టైగర్ మూవీ నుంచి ఉన్న అనుబంధం. సో ఆన్ స్క్రీన్ ఎలా ఉంటారు, ఆఫ్ స్క్రీన్ మీ ఇద్దరిది ఎలా ఉంటుంది? సి బేసిక్లీ షూటింగ్ స్పాట్లో వీ స్టిల్ హ్యావ్ దట్ సేమ్ ర్యాపో అండ్ ఫ్రెండ్షిప్. బట్ యాజ్ అ ప్రొఫెషనల్గా ఆయన నాకు డైరెక్టర్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అయితే ఇస్తారు అండ్ ఐ ఆల్సో సీ హిమ్ యాజ్ అ ప్రొఫెషనల్ యాక్టర్ ఆన్ సెట్స్. బట్ అప్పుడప్పుడు ఈ ఫ్రెండ్షిప్ బయటకు వచ్చేస్తుంది, మేమిద్దరు ఆర్గ్యూ చేయడం కానీ కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఆర్గ్యూ చేయడం కానీ మళ్ళీ హగ్ చేసుకోవడం కానీ ఇదన్నీ కామన్ అది. సెట్స్లో కొంతమంది చూస్తే ఏంటి డైరెక్టరు హీరో ఇద్దరు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారా అని అనిపిస్తాయి, కానీ మాకైనా రైట్స్ ఉంది. సో బ్రో నేను చెప్పకపోతే ఎవరు చెప్తారు బ్రో అంటారు, నేను అదే చెప్తా బ్రో ఇది నాట్ రైట్ బ్రో, వాట్ యు నాట్ రైట్ అంటాడు. సో ఆ రైట్స్ ఉంది యాజ్ అ ఫ్రెండ్లీగా కొట్టుకుంటాం, మాకు అందరూ కన్ఫ్యూజ్ అవుతారు, మళ్ళీ మా వాళ్ళు వచ్చి అది డిస్కషన్ చేసే లోపల మేమందరూ బ్రో నెక్స్ట్ ఏం చేద్దాం బ్రో అన్నట్టు డిస్కషన్స్ ఉంటాయి. దట్ రిలేషన్షిప్ వర్క్స్ ఇన్ ఫేవర్ బికాస్ మనకి షూటింగ్ స్పాట్లో టెన్షన్ లేకుండా హౌ టు మేక్ ఫిల్మ్ వర్క్ అనే కాన్సన్ట్రేషన్ ఇద్దరికి ఉంది. ఇద్దరికి ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ అస్. సో దట్ ఫ్రెండ్షిప్ రియలీ హెల్ప్డ్. ఈ మూవీలో మనకి రవిశంకర్ గారు ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం వడువి క్రిసి గారు ఉన్నారు. సో ఆవిడ్ని ఆఫ్టర్ లాంగ్ టైం మిమ్మల్ని తెలుగు దాంట్లో చూస్తున్నాం. సో హౌ ఇస్ ఇట్ బీన్ లైక్ డీలింగ్ విత్ హర్?
బేసిక్లీ షీఈస్ అ వెరీ సీనియర్ ఆర్టిస్ట్. నాకు వడివికరసి అమ్మ అంటే నాకు ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ హర్ వర్క్. ముదల్ మర్యాద అయిన ఒక శివాజీ గణేశన్ ఫిలింలో షీ యాక్టెడ్ యాజ్ అ వైఫ్ ఆఫ్ శివాజీ గణేశన్ అండ్ దెన్ రజనీ సార్ కూడా కొన్ని ఫిలిమ్స్ యాక్ట్ చేసింది. సో ఐ ఆల్వేస్ లవ్డ్ హర్ పర్ఫార్మెన్స్. షీస్ వెరీ వెరీ ఇంటెన్స్ యాక్టర్, వెరీ న్యాచురల్ ఆల్సో, అండ్ పెద్దమ్మ ఒక క్యారెక్టర్, అండ్ షీఈస్ అ వెరీ స్ట్రాంగ్ లేడీ, వెరీ కంట్రోల్ వార్డెన్ లాంటి ఒక లేడీ క్యారెక్టర్. సో ఐ వాంటెడ్ సమ్ ఓల్డ్ సీనియర్ లేడీ క్యారెక్టర్ హూ విల్ హ్యావ్ దట్ కమాండ్, సో ఒక స్క్రీన్ ప్రెసెన్స్ కానీ కమాండ్ కానీ. సో దే రవిశంకర్ సార్ అండ్ వడివకర్ సిమ్మ హ్యాస్ లైక్ టూ సీన్స్ టుగెదర్. సో ఐ నీడ్ బోత్ ఆఫ్ దెమ్ టు మ్యాచ్ ఈచ్ అదర్స్ ఎనర్జీ. సో రవిశంకర్ గారు ఒకసారి ఆ హైట్, వెయిట్, ఆ వాయిస్, అవన్నీ బేస్ వాయిస్ బాగుంటుంది, వేరే లెవెల్ ఉంటుంది. అండ్ దానికి ఈక్వల్గా ఆపోజిట్లో ఉన్న పెద్దమ్మ క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ ద పెద్దమ్మ క్యారెక్టర్ హ్యాస్ టు కమాండ్ ద హోల్ ఆఫ్ భైరవకోణ, అంటే ఒక భైరవకోణలో ఒక వార్డెన్ క్యారెక్టర్ లాగా. సో షీ హ్యాస్ టు హ్యావ్ ద కంట్రోల్ ఆఫ్ ద హోల్ పీపుల్ ఆఫ్ భైరవకోణ. సో ఆ క్యారెక్టర్కి ఫస్ట్ నేను చెప్పా వడివకర్ సమ్మ చేస్తే బాగుంటుందని. మధ్యలో వీ ట్రైడ్, ఐ మీన్ వీ కుడెంట్ రీచ్ హర్ అండ్ దెన్ వీ ట్రై డిఫరెంట్ ఆప్షన్స్, వీ కుడెంట్ గెట్ సాటిస్ఫైడ్. ఐ టోల్డ్ దెమ్ నో, వీల్ సమ్ గో అండ్ కన్విన్స్ వడివకర్ సి అమ్మ అండ్ కమ్. దెన్ వీ పుట్ దట్ ఎఫర్ట్, కన్విన్స్డ్ హర్ అండ్ మేడ్ హర్ కమ్. రవిశంకర్ సార్ అయితే ఆప్షన్సే లేవు మనకి. ఫస్ట్ రాసుకున్నప్పుడు రవిశంకర్ సార్, ఆయన వెళ్ళి అడిగాము, ఆయన కన్విన్స్ అయ్యారు, ఈజ్ ఆన్ బోర్డ్ రాజపాని క్యారెక్టర్లో. అండ్ ఇట్ ఈస్ నాట్ అ వెరీ ఏ టిపికల్ విలన్ క్యారెక్టర్ అయితే కాదు రవిశంకర్ సార్. ఆ రవిశంకర్ సార్ క్యారెక్టర్లో కూడా ఒక మంచి డెప్త్ ఉంది, ఒక ఎమోషన్ ఉంది. సో ఆయన ట్రాక్ కూడా బాగుంటుంది. అండ్ ఇట్స్ నాట్ ఏ టిపికల్ ఫైట్ చేయడం హీరోతో, హీరో ఆయన కొట్టడం అలాంటివి అయితే కాదు. సో ఇట్స్ సంథింగ్ రాజపాన ఒక క్యారెక్టర్లో హీ లివ్డ్, హీ ఎమోటెడ్ సో వెరీ వెల్. ఒక బాండింగ్ ఉంది రవిశంకర్ సార్కి, కావ్య థాపర్కి, ఆ బాండింగ్ అయితే అదిరిపోయింది. సో ఐ థింక్ పీపుల్ విల్ కనెక్ట్ టు హిస్ ఎమోషన్స్ ఆల్సో. యా సార్, ఇప్పుడు ఇందులో మనకి ఎక్కువ కొన్ని ఫైట్స్లో ఏంటంటే దయ్యాలు కనిపిస్తున్నారు. సో కంపేర్ టు అదర్ హారర్ మూవీస్, దిస్ ఇస్ ఎలా డిఫరెంట్ అంటారు మీరు ఈ మూవీ? దీంట్లో హారర్ ఇస్ ఓన్లీ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్. సో బేసిక్లీ లాట్ ఆఫ్ ఫ్యాంటసీ ఈస్ ఇన్వాల్వ్డ్ అండ్ దెర్ ఈస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఈజ్ ఇన్వాల్వ్డ్. సో ఇది హారర్ ఫిలిం అయితే ఇది ఫుల్ అండ్ ఫుల్ హారర్ ఫిలిం అయితే కాదు. సో ఇట్స్ అ వెరీ ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ ఫిలిం టు వాచ్ విత్ ఫ్యామిలీ, హ్యాపీగా చూసుకోవచ్చు. అక్కడక్కడ ఒక చిన్న థ్రిల్ ఇస్తాం కానీ అది మిమ్మల్ని డిస్టర్బ్, అంటే ఆ నిమిషాలకు డిస్టర్బ్ చేస్తుంది కానీ యూ విల్ ఎంజాయ్ ద రైడ్. అంటే రోలర్ కోస్టర్ లాగా అప్పుడప్పుడు మన రోలర్ కోస్టర్ ఒక చిన్న దయ్యాలు వస్తాయి, అలాంటిది ఒక చిన్న చిన్న ఫన్ ఉంది కానీ ప్రిడామినెంట్లీ ఒక జస్ట్ ఫన్ ఫిల్డ్ ఎమోషనల్ రైడ్ అది. యా సో జనరల్లీ సెట్స్లో అయితే వియానంద్ గారు చాలా సైలెంట్గా ఉంటారు, వెతుక్కోవాల్సి వస్తుంది సార్ ఎక్కడున్నారు అని చెప్పి. సో బయట లైఫ్ అవుట్ ఆఫ్ ద కెమెరా ఎలా ఉంటారు మీరు? సేమే అండి, పెద్ద డిఫరెంట్ ఏం లేవు, అలాగే ఉంటాను. కొంచెం ఇంకా కొంచెం ప్రెషర్ లేకపోతే రిలాక్స్డ్గా కొంచెం మా టీంతో కొంచెం హ్యాపీగా ఉండడం అవన్నీ ఉన్నాయి. బట్ దిస్ ఈస్ మై యూజువల్, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ సేమ్ క్యారెక్టర్. హృదయం ఎక్కడుంది వియ్య ఆనంద్ గారికి? ఇప్పుడు ఊరి పేరు భైరవకోన వియ్య ఆనంద్ గారికి డిఫరెన్స్ ఏంటి అంటారు? డెఫినెట్లీ చాలా నేర్చుకున్నాను ఆ టైంలో. యూ కెన్ కాల్ ఇట్ లైక్ ఫస్ట్ డిగ్రీ, ఫస్ట్ ఇయర్ ఆఫ్ మై కాలేజ్, ఇప్పుడు ఫోర్త్ ఇయర్ ఆఫ్ మై కాలేజ్ అని అనుకోవచ్చు. సో యూనో ఇట్స్ లైక్ అప్పుడు ఒక ఫ్రెష్ బ్లడ్, ఎమోషన్స్ ఎక్కువ ఆ టైంలో. నేను అంటే ఐఎమ్ నాట్ ద పర్సన్ హూ షౌట్, బట్ ఆ టైంలో బాగా సెన్సిటివ్గా, ఐ వాజ్ వెరీ సెన్సిటివ్ డ్యూరింగ్ దోస్ డేస్. అండ్ ఐ వాజ్ అంటే ప్రాక్టికల్గా ఇష్యూస్ని డీల్ చేయట్లే ఆ టైంలో, లైక్ ఎమోషనల్ ఇస్ టేకింగ్ మీ టు మేక్ డెసిషన్స్. అండ్ ఆల్సో ఐ విల్ గెట్ మోర్ డిస్టర్బ్ వెరీ ఈజీలీ దోస్ డేస్. ఈవెన్ దో ఐ డోంట్ షౌట్ ఆర్ ఎక్స్ప్రెస్ మై యాంగర్, ఆ టైంలో ఉన్న అంటే ఆ మెచ్యూరిటీకి అంతే ఉంది. బట్ నౌ యూనో నౌ ఐమ్ ప్రాబ్లీ హ్యావ్ సీన్ అప్స్ అండ్ డౌన్స్ మేబీ, ఒక చిన్న చేంజ్ ఉంది. ఓకే, ఎమోషనల్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, యాంగర్ని కంట్రోల్. యా సార్, మామూలుగా ఇప్పుడు మీరు మోస్ట్ ఆఫ్ ది మూవీస్ తీసేవి ఏంటంటే ఎక్స్పెరిమెంటల్ టైప్లోనే ఉంటాయి. సో జనరలీ కమర్షియాలిటీకి డిఫరెన్స్ ఉంటుంది కదా, మనం మామూలుగా ఇప్పుడు బడ్జెట్ పరంగానే కానీ లేకపోతే మనకు సక్సెస్ రావాలన్నప్పుడు కూడా చాలామంది కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ ఉంటారు. సో మీరు ఎప్పుడైనా మూవీ చేసేటప్పుడు కాంప్రమైజ్ అయ్యి ఏమైనా సీన్స్ యాడ్ చేయడం కానీ లేకపోతే రాసుకున్న సీన్స్ కానీ ఏదైనా తీసేయడం కానీ అలా ఏమైనా జరిగిందంటారా? జరిగిందండి. ఇప్పుడు యాక్చువల్లీ ఒక్క క్షణంలో ఒక సాంగ్ ఉంది, యాక్చువల్లీ మేము షూట్ చేసాం, అది రెవలింగ్ టైటిల్ యాడ్ చేసుకున్నాం. ఓకే, బికాజ్ అది ఒక ఫోక్ సాంగ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక డెసిషన్, వీ టుక్ అ డెసిషన్ అండ్ వీ షాట్ ఒక సాంగ్ చేసాం ఒక క్షణంలో. అండ్ ఆ ఫ్లో ఆఫ్ ద సీన్కి
సెట్ కాదు యాక్చువల్లీ ఇంట్రోలకు ముందు రావాల్సిన సాంగ్ అది. వి షార్ట్ ఫర్ దాట్ బట్ దెన్ ఐ వాజ్ నాట్ వెరీ హ్యాపీ, ఏదో రాంగ్ రూట్లో వెళ్తున్నాను అని చెప్పి ఫైనల్గా అది రోలింగ్ టైటిల్లో వచ్చింది ఆ సాంగ్. సో దట్ వాజ్ ఫోర్స్డ్గా ఒక కమర్షియల్ చేయడం అనేది జరిగింది. దెన్ ఒక క్షణంలో కూడా సత్య క్యారెక్టర్ కామెడీ ట్రాక్ చిన్నదిగా ఉండేది, ఏదో ఒక క్షణంలో రిలీఫ్ ఎక్స్పెక్ట్ చేస్తారేమో అని చెప్పి కొంచెం ఫోర్స్డ్గా కామెడీ పెట్టుకోవాల్సి వచ్చింది. అది డిస్కో రాజులు అలాంటిది ఏది చేయట్లేదు. ఈ మూవీలో అయితే ఆర్గానిక్గా ఉంటుందండి ఇది. సో నథింగ్ అన్నెసెసరీ ఇస్ దేర్ ఇన్ ద స్క్రిప్ట్. ఎవ్రీబడీస్ క్యారెక్టర్స్, ఎవ్రీబడీస్ ఆర్క్ ఆర్ వెరీ క్లియర్. సో ఇందులో మేము స్పెషల్గా ఏమన్నా ఏ ఆనంద్ గారిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎలాగో నేను మేము చూసాము. సో దట్ వాస్ రియలీ సర్ప్రైజింగ్. సో ఇందులో ఏమన్నా మీరు కనిపించబోతున్నారా సార్? జస్ట్ రైటర్ డైరెక్టర్ అంతేనండి. సో ఎప్పుడు చూడబోతున్నాం మిమ్మల్ని మళ్ళీ? మంచి క్యారెక్టర్స్ ఎవరైనా ఇస్తే అప్పుడు వీల్ కన్సిడర్ ఇట్. ఆయన చేతిలోనే ఉంటుందండి పెన్ను, ఎంతసేపు రాసుకోవడం. మనమే మన క్యారెక్టర్ రాసుకోకూడదు. ఓకే సార్, మామూలుగా ఇప్పుడు ఒకవేళ డైరెక్టర్ కాదు అని అనుకుంటే, అపార్ట్ ఫ్రమ్ డైరెక్టర్, 24 క్రాఫ్ట్స్లో మీరు ఇంకే క్రాఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటారు? రైటర్ అవుతాను. ఇప్పుడు కూడా నాకు ఇంట్రెస్ట్ రైటింగ్ మీద ఎక్కువ ఉన్నాయి. ఐ వాంట్ రైట్ 4-5 స్టోరీస్ ఇన్ ఏ ఇయర్. ఐడియాస్ ఉన్నాయి, అది అన్నీ నేను అన్నీ చేయలేను. బికాస్ ఒక ఫిల్మ్కే 2 ఇయర్స్ అవుతుంది, ఇంకొక ఫిల్మ్ 2 ఇయర్స్ అవుతుంది. ఈ మధ్యలో ఒక 8 స్టోరీస్ ఐడియాస్ వస్తాయి, అది చేయకపోతే వేరే వాళ్ళు ఎవరో తీస్తారు. సో ఐ మే ఇట్ సెల్ఫ్ సెల్ ద స్టోరీస్ అండ్ బికమ్ యూనో రైటర్ ఆల్సో. ఐ ఆల్వేస్ లవ్డ్ రైటింగ్, ఐఎమ్ ఓపెన్ టు ఇట్. సో ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ దే కెన్ కమ్ అండ్ సే లైక్ ఐ వాంట్ అ స్టోరీ, ఐ విల్ గివ్ ద స్టోరీస్. నాకు రైటర్ కావాలని చాలా ఇంట్రెస్ట్ ఉన్నాయి. అండ్ దెన్ ప్రొడక్షన్ డిజైన్ ఆల్సో ఐఎమ్ వెరీ, బికాస్ ఐఎమ్ అన్ ఆర్కిటెక్ట్ బై ప్రొఫెషన్. సో I would love to be involved in production designing. As a senior, inkoka 10 years lo Telugu film industry lo elanti movies vastay antaru? Totally different concepts vastay, sci-fi, fantasies, out of world, supernatural heroes, Marvels like cinematic universe like Prashant Verma cinematic universe. A lot of good directors are there already, you know, Prashant Neel and Rajmouli sir, all these people will take the film to the next level now. I think we will be able to explore lot different kinds of films and genres. Ante manaku undundi kada okkapudu oka certain phase of time lo manaku anni love stories ekku vachni, certain phase of time lo action movies ekku vachni, ippudu village movies, village backdrop ekku vastunnayi. So alla 10 years tarvata ela untundantaru? 10 years tarvata anta predict cheyagaligithe nenu I would have been in a different place now, but all I can say is it's in good hands. Okay, a lot of filmmakers are coming, young filmmakers, everybody is like very inspiring and very talented. So I think we are in a good hands, like industry will go places. I think Telugu industry will become an international filmmaking industry outadi. Wow. Because already we have reached, we almost made a loud noise in the international arena with RRR. Yes. And now Kalki and lot of other films are coming up. So I think Telugu industry is going to be a much bigger industry and we'll be catering to the world film needs nu anukuntunna. So generally VA Anand gar antene supernatural fantasy movies ki care of address. So mee nunchi final destination gaani lathi in time movies laanti gaani emanna expect cheyacha? We never know. I may do it and so we should wait and see. Okay. The story should decide me, me deciding the story kanna, story should decide us. Ante. Okay. So we can't go for the story. The story should come to us. We are eagerly waiting for that then. Manaki maamulaga entante, mee fantasy world lo mem audience andram vacham, at the same time youngsters ekku vacharu. So ippudu mee world lo ki big stars evarana raabothunara? So okavela vaste ye star ki meer welcome cheptaru? ప్రతి ఒక్కరికి వెల్కమ్ చేస్తాం. అందరు వస్తే మల్టిపుల్ స్టార్ కాస్టింగ్తో అవెంజర్స్ తీస్తాం, హార్టీ వెల్కమ్. యా ఐ థింక్ ఐ వాంట్ టు వర్క్ విత్ మల్టీ స్టార్స్, విత్ బిగ్ స్టార్స్. అంటే ఒక పర్సన్నే కాదు. సో ఐ లైక్ ఆల్ ఆఫ్ దెమ్. ఐఎమ్ లైక్ ఐ లవ్ గుడ్ ఫిల్మ్స్, ఐ లవ్ పీపుల్ విత్ గుడ్ పర్ఫార్మెన్సెస్. సో ఐ థింక్ ఐ వాంట్ టు వర్క్ విత్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్, ఎవ్రీ వన్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఆ విధంగా ఐఎమ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. బట్ దెన్ ఆ స్టోరీ బాగుండాలి. గోయింగ్ విత్ ద బిగ్గర్ స్టార్ కమ్స్ విత్ ద రెస్పాన్సిబిలిటీ, ఎక్స్పెక్టేషన్స్. సో అలా కన్విన్స్ అయిన ఒక స్క్రిప్ట్ ఉంటే డెఫినెట్లీ ఐ డోంట్ హెసిటేట్ టు గో అండ్ అప్రోచ్. సో వాట్ అబౌట్ విత్ చిరు సార్?
Chiru sir script is like I'm writing a script for Chiru sir. The idea is there. Okay. Idea was there, and I thought that idea really works out well if Chiru sir does it. So ippudu story process la undi. Hopefully I'll finish off writing the story and I'll approach him, and if he gives an appointment I'll make sure that it's definitely work out avalani mem gora korukuntunnam. So finally we have a small round sir. So nene entante konni genres peru cheptanu. So aa genre మీరు డైరెక్ట్ చేస్తే ఏ హీరో సెట్ అవుతారో చెప్పండి. ఓకే ఓకే అవి రెడీ యాలో ఫుల్ ప్యాక్ యాక్షన్ యాక్షన్ మూవీ. యాక్షన్ మూవీ ఐ వాంట్ టు డు విత్ మహేష్ బాబు సార్. ఐ వాంట్ టు డు జేమ్స్ బాండ్ మిషన్ ఇంపాసిబుల్ విత్ మహేష్ బాబు సార్. యా హారర్ కామెడీ ఐ థింక్ నికిల్ సూట్స్ ఫర్ హారర్ కామెడీ. ఇట్స్ హిల్ డు అ హిల్ బి ఎన్ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అగైన్. యా ఓకే సస్పెన్స్ సస్పెన్స్ అది విశేష్ బయోపిక్స్ బయోపిక్స్ డిపెండ్ ఆన్ హూ వీఆర్ డూయింగ్ ఇట్ కదా. ప్యూర్ లవ్ స్టోరీ నాని దట్స్ రియలీ నైస్. పొలిటికల్ డ్రామా పొలిటికల్ డ్రామా పవన్ కళ్యాణ్ సార్. వావ్. అండ్ ఫైనల్లీ రా కంటెంట్ రా కంటెంట్ యా ఎన్టీఆర్. ఆ తెలుగు ఫిల్మ్ నగర్ ప్రేక్షకులకి మూవీ గురించి ఏం చెప్తారు? భైరవకోన ఇస్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. మీరు ఫ్యామిలీతో you can watch it, you will get entertained. It's a very good visual experience, a manchi sound designing, and it's going to be a complete theatrical experience. Please watch it. Thank you so much sir, it was really nice having you. Hey guys, hi, this is Venkatesh here. This is Vijay Devarkonda. Hi, this is Samantha. Dalampuna Srinivas. Watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar. Do subscribe to Telugu Film Nagar. Telugu Film Nagar. Please subscribe to Telugu Film Nagar. You're watching Telugu Film Nagar. Subscribe to Telugu Film Nagar for the latest updates. Telugu Film Nagar. Chinna bell icon untadi, annokandi.